దక్కలేదు. హలో, ఎగ్జామ్కి ఇంకా 5 మినిట్సే ఉంది. హలో, అరే మీ ఇంటి ముందు మీ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవునా? ఎలా? ఓకే ఓకే, నేను వస్తున్నా. కొంచెం అర్జెంటుకి వెళ్ళాలి, స్కూటీకి ప్రాబ్లం వచ్చింది. బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? బ్రదర్కి యాక్సిడెంట్ అయింది ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. ప్లీజ్ అర్జెంట్ రా, కూర్చో. ఇక్కడే బ్రదర్ వాళ్ళ ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. సారీ బ్రో, ఆ రోజు చేసిన దానికి. నీకు లిఫ్ట్ ఇచ్చిన టాపి వెళ్ళిపోయా. ఆ టైంలో నాకు అలా చేస్తుంటే ఫన్నీగా అనిపించింది. లిఫ్ట్ అడిగిన వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయా. ఈరోజు నేను లిఫ్ట్ అడుగుతుంటే అర్థమైంది. సారీ బ్రో. నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం బ్రో. ఎందుకంటే చివరగా వాళ్ళు చెప్పే థ్యాంక్స్ కన్నా వాళ్ళ కళ్ళలో కనిపించే ఒక హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్కి రీజన్ నేనని తెలిసినప్పుడు దాని నుంచి వచ్చే థ్రిల్ అంటే నాకు చాలా ఇష్టం. అయినా ఆ రోజు నా సిచ్యువేషన్ చాలా టెన్షన్గా ఉంది. నువ్వు అలా చేసినందుకు నేను చాలా డిప్రెస్గా ఫీల్ అయ్యా. ఒకరు పడే బాధను మనం అర్థం చేసుకొని మనకు తోచింది మనం చేసేదాన్నే హెల్ప్ అంటారు. అలా చేయకపోగా ఇబ్బందిలో ఉన్న వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అసలే కరెక్ట్ కాదు. వీలైతే హెల్ప్ చేద్దాం, లేదంటే సానుభూతి అయినా చూపిద్దాం. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రో. ఇక్కడ నుంచి అయినా నాకు చాచనైనంత నేను హెల్ప్ చేస్తా. మొత్తానికి నువ్వు తెలుసుకున్నావు. థ్యాంక్ యూ.